వ్యాన్ తెగాడు, అది కట్టేయండి, మీరు తాళ్ళు కట్టేసుకోండి, ఎక్కకుండా పడు. పేరు గుర్తుందిగా, మీరు భయపడతారు, నేను పెడతాను. జనసేన ఇన్ఛార్జ్ ఎక్కడ, జనసేన బీజేపీ ఇన్ఛార్జ్ నరేంద్ర మోడీ గారు నాయకత్వం, నారా చంద్రబాబు గారు నాయకత్వం, ఈ యొక్క మంత్రాల నియోజకవర్గంలో జన సముద్రం కనిపిస్తుందంటే కేవలం బీసీ నాయకత్వాన బలపరిచిన నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జనసేన బీజేపీ సర్వతోముఖ వికాసం కోసం, స్వర్ణాంధ్ర సాకారం కోసం, దృఢాత్మ గౌరవం కోసం, మంచి రోజుల కోసం, సర్వతోముఖ వికాసం కోసం, బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం, బాబును మళ్ళీ రప్పిద్దా, దృఢాత్మ గౌరవం కోసం, బాబును మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం, బాబును మళ్ళీ రప్పిద్దా, తప్పు ఉద్యోగ ఉపాధి కోసం, బాబును మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం, బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం, బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం, బాబును మళ్ళీ రప్పిద్దా, దృఢాత్మ గౌరవం కోసం, బాబును మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం, బాబును మళ్ళీ రప్పిద్దా, తప్పు ఉద్యోగ ఉపాధి కోసం, బాబును మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం, బాబును మళ్ళీ రప్పిద్దా, పెద్దలు
పూజ్యులు, మన కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు. సోదరులారా, జెండాలన్నీ కిందకి దించితే లైవ్ కనిపిస్తుంది, వెనక వాళ్ళకి సార్ కనిపించాలి. కొద్దిసేపు జెండాలు కిందకి పెట్టుకోండి, దించండి కిందకి, దించాలి దించాలి తమ్ముడు, కొద్ది జెండాలు కిందకి దించండి. వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా కొద్దిసేపు జెండాలు కింద లైవ్ కనిపించాలి మనకి. వెనక వాళ్ళకి పెద్ద ఆయన కనిపించాలి. ఈరోజు ఎన్నికల శంకారావంలో భాగంగా మన మంత్రాలయం నియోజకవర్గం, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ గ్రామ బస్ స్టాండ్లోకి రండి, అందరూ బస్ స్టాండ్లోకి రండి, జరగండి, బస్ స్టాండ్లోకి పోవాలి, మీరు బస్ స్టాండ్లోకి వెళ్ళాలి, కింద పడతారు బస్ స్టాండ్లోకి వెళ్ళాలని. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అట్లా వెళ్ళండి వెనక్కి. పెద్దలు, మన ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేందర్ రెడ్డి గారు, మన కర్నూలు పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి కురువ పంచలింగాల నాగరాజు గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, బీజేపీ జనసేన నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని, మన మంత్రాలయం నియోజకవర్గం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించే తీరాల్సినటువంటి అవసరం మనందరికీ ఎంతైనా ఉంది. నది పక్కనే ఉంది, తాగడానికి గుక్కడి నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు. మిరప పంట వేసినాం, ఎకరాకి 100,000 ఖర్చు పెట్టినాం, దిగుబడి 30,000 రాలేదు. పత్తి వేసినాం, పత్తి పంట వచ్చింది, రేటు రాలేదు. తుంగభద్ర ఎల్ఎల్సీ కాలనీలో నీళ్లున్నాయి, మా పొలాలకి నీళ్లు రాలేదు. మేము బాలసార్లు ఎమ్మెల్యే గెలిపించాం, ఇసుక అమ్ముకున్నారు, తన పనులు చేసుకున్నారు తప్ప తాగడానికి గుక్కడి నీళ్లు కూడా ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు సార్కి మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, 2014-19లో ఎన్నో పనులు మనం చేశాం తెలుగుదేశం చంద్రబాబు సార్తో పట్టుకొని. కుమ్ములూరు క్యాంప్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఉరుకు నీరన స్వామి గోపురానికి కట్టించి డబ్బులు ఇచ్చాడు. ఇక్కడ కాదర్లింగ స్వామి డెవలప్ అయ్యేదానికి R&B రోడ్డుకి 14 కోట్ల రూపాయలు ఇచ్చారు. మారుమూల పల్లె అయినటువంటి కర్ణాటక బార్డర్ అయినటువంటి మనకు ఎన్నో వరాలు, కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కాదని మనం జగన్ని తెచ్చుకుంటే ఏమిచ్చాడంటే చిప్ప సేతికి ఇచ్చినాడు సార్ మాకు. ఈరోజు మా నియోజకవర్గంలో ఆత్మహత్యలు ఎక్కువైపోయినాయి, కరువు అల్లాడి మేము పొట్టచేత పట్టుకొని మేము బతికేదాన్ని పోతున్నాం సార్. కాబట్టి మాకు ఖచ్చితంగా ప్రజలందరికీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి కాబట్టి 2 గుర్తులు సైకిల్కి ఓటేయాలని గెలిపిస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి 2 నిమిషాలు మాట్లాడతాడు. గౌరవనీయులు, పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి వేదికపై ఉన్నటువంటి తిక్కారెడ్డి అన్న గారికి, ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజన్న గారికి, పేరు పేరున మన మంత్రాలయం నియోజకవర్గ ప్రజలందరి తరపున సార్కి ఒక ధన్యవాదాలు. మన నియోజకవర్గం గురించి చెప్పాలనుకుంటే 15 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి ఎమ్మెల్యే అయ్యాడు, ఏమైనా అభివృద్ధి చేశాడా అంటే ఎక్కడ శూన్యం. తాగునీరు ఏ గ్రామానికైనా ఇచ్చాడా? ఎక్కడ లేదు.
సాగునీరు తుంగభద్ర నది పక్కనే పోతుంటే కూడా ఏ గ్రామానికి ఒక సాగునీరు కానీ తాగునీరు కానీ చేయలేనటువంటి పరిస్థితి. ఇదే కౌతాలం మండలంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయంటే అంత అధ్వానంగా ఉన్నాయి. కనీసం ఆ రోడ్ల మీద ఆయన తిరుగుతాడో కూడా లేదో తెలియదు. విద్యాపరంగా పిల్లలు బడికి పోవాలన్నా కూడా బస్సులు లేవు మనం అంతగా కౌతాల మండలంలో. ఇటువంటి ఎమ్మెల్యేని మనము ఏం చేయాలి? రేపు రాబోయే ఎలక్షన్లో ఓడగొట్టాలి. ఓడగొడదామా? ఖచ్చితంగా మీరందరూ సిద్ధమయ్యారు. మన మంత్రాలయం నియోజకవర్గంలో సమస్యల గురించి సార్కి అన్ని చెప్పా. ఈ నియోజకవర్గం ఈ మండలం ప్రత్యేకంగా వెనుకబడి ఉంది. అందువలనే ఖచ్చితంగా ఈ మండలంలోనే సారు చూడాలనే ఉద్దేశంతో నేను సారుని ఇక్కడి దాకా తెప్పించుకున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించి రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా 2 ఓట్లు 1 ఎంపీ పంచలింగాల నాగరాజన్ గారికి, 1 నాకు 2 సైకిల్ గుర్తుకు వేసి వేయించాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కరిస్తూ సెలవు చేసుకుంటున్నా. ఇప్పుడు మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అభ్యర్థి కురువ పంచలింగాల నాగరాజ్ గారు ప్రసంగిస్తారు. పేదరగంతు గగై తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి నటనత్త నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో నవ్యాంధ్ర విజనరీ అయినటువంటి విద్యార్థుల యొక్క ఆశాజ్యోతి అయినటువంటి మహిళల యొక్క డ్వాక్రా సంఘాలు స్థాపించి మహిళా అభ్యున్నతి పాటుపడినటువంటి మహిళా పక్షపాత అయినటువంటి శ్రీ గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కవితాలం సభ సాక్షిగా పాదాభివందనం చేస్తున్నాను. సోదరులారా, నేను చెప్పేదేమంటే సార్, మా కర్నూలు యొక్క కన్నీటి కోసం 2 మాటల్లో చెప్పగలను నేను. ఈ కవితాలానికి ఇంతవరకు స్టేట్ లీడర్స్ ఇంతవరకు ఈ సర్కిల్కి వచ్చి ఎవరు మాకు భరోసా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తమరు వచ్చి కూడా ఈ వేదిక నుంచి మాకంతా ఒక భరోసా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ పశ్చిమ ప్రాంతంలో ఈ మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం 80,000 నుంచి 90,000 దాకా వలసలు విపరీతంగా ఉన్నాయి సార్. ఇక్కడ ఏమాత్రం సాగు కానీ త్రాగునీటికి కానీ రోజుకోలేకపోతా ఉంది రైతాంగం అంతా. కనీసం త్రాగునీటికి కూడా రోజుకోలేకపోతుంది సార్ ఈ ప్రజలంతా. కాబట్టి తమరు ఈ సభ సాక్షిగా మాకు భరోసా ఇవ్వాలి సార్. ఈ రోజు మీరు ఈ వేదిక ఈ ఎంగనిక శంకారావం నుంచి మాకు తమరు ఉండగానే తెలుగుదేశం పార్టీ ఉండగానే మాకు త్రాగునీరు అయితేనేమి మాకు ఖచ్చితంగా పరిష్కారం చూపించాలని చెప్పేసి ఈ వేదిక సాక్షిగా తమను వినియోగించుకుంటాను సార్. అంతేగాక మాకు పారిశ్రామికంగా ఎస్పెషల్లీ అభివృద్ధి చేయడానికి మాకు మరో మార్గం చూపించాలి సార్. అంతేగాకనైనా మీరు కురవకులం నుంచి ఇంతవరకు 40 ఏళ్ళైతే కూడా మనకు చట్టసభల్లో ఏ పార్టీ కూడా మనల్ని గుర్తించలేదు. కాబట్టి కురవకులాన్ని గుర్తించింది కాబట్టి తెలుగుదేశం పార్టీని అభ్యర్థులైనటువంటి అసెంబ్లీ అభ్యర్థులైనటువంటి రాఘవేంద్ర రెడ్డి గారిని కురవకులం చెందినటువంటి నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటాను సార్. చివరిగా ఒక మాట సార్, మమ్మల్ని ఎప్పటికైనా కూడా ఈ పశ్చిమ ప్రాంతాన్ని దయచేసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీరు ఉండగానే ముఖ్యమంత్రి అయిన తదుపరి ఏది ఏమైనా కూడా మా ప్రాంతాన్ని ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా మమ్మల్ని మాకు పరిష్కారాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. పెద్దలు, మన కాబోయే ముఖ్యమంత్రి మన కౌతాల నియోజకవర్గానికి మొట్టమొదటి వచ్చిన విఐపి లీడర్, మన కోరికలు తీర్చే ఆపద్ బాంధవుడు ఆ కాదర్లింగ స్వామి ఉరుకుందీరిన గారి పంపించారని నేను మొక్కుతూ మీ సార్ని ప్రసంగించవలసిందిగా వేడుకుంటున్నాను. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? వెనక నుండే తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? ఇంట్లో బిడ్డలు కూడా తీసుకుని
భుజాల పైన ఎక్కించుకొని వచ్చారు మా ఆడబిడ్డలందరూ నా మీద నమ్మకంతో. మంత్రాలయంలో మార్పు వస్తా ఉంది, అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఈ సభ ద్వారా మీకు హామీ ఇస్తున్నా, మంత్రాలయం నియోజకవర్గానికి రాబోయే రోజులు అన్ని మంచి రోజులే, అది నా భరోసా మీ అందరికీ. మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి మంచి జరగాలి. అదేవిధంగా కౌతాలంకి వస్తే కాదర్లింగ స్వామి, గురుకొండ ఈరన్న స్వామి ఆశీస్సులు కూడా మనకు మెండుగా ఉన్నాయి. మనమే ఆ దేవాలయానికి 8,50,00,000 రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేశాం తమ్ముళ్ళు. ఈరోజు మధ్యలో తమ్ముళ్ళు జెండాలు దించాలి, వెనకాన కనపడాలి, జెండాలను దించాలి, తర్వాత పెట్టుకుని జెండాలను దించు దించు, వెనకాన కనపడదు, లైవ్ పోవాలి. కౌతాళాన్ని ప్రపంచానికి చూపించాలంటే టీవీలు కావాలి. మీ ఉత్సాహం అందరికి తెలియాలి కదా, కవితాళంలో ఉండే మీరే ఉండిపోతే కష్టం, బయట ప్రపంచానికి తెలియజేయాలి. జనసేన జెండా దించాలి, చిన్న జెండా, నువ్వే తమ్ముడు నువ్వే దించు. ఏ తమ్ముడు ఇను దించు, మళ్ళా ఎగరేద్దాం, అందరం మళ్ళా ఎగరేద్దాం. ఈ సభ ఎన్నికల ఉత్సాహమే కాదు తమ్ముళ్ళు, రేపు జరిగే ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధమైపోయారు మీరందరూ. మన మీటింగులు గలగల, జగన్మోహన్ రెడ్డి మీటింగులు వేల వేల, దీన్ని బట్టే అర్థమవుతుంది రేపు ఎన్నికల్లో గెలుపు మనదే కూటమిదే, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారు మొట్టమొదటిసారిగా కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా ఒక కురువ అభ్యర్థిని నాగరాజు గారిని పెట్టాం. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించారు సామాజిక న్యాయానికి పెద్దపీట. అదే మరిగా మొట్టమొదటిసారిగా మంత్రాలయానికి బోయ కులస్తుడు రాఘవేందర్ రెడ్డి. చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇక్కడ మీరు చూస్తే నాకు మిత్రుడు, పార్టీకి గట్టిగా పనిచేసిన వ్యక్తి తిక్కారెడ్డి గారు. ఈరోజు తిక్కారెడ్డి గారి మీరు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం, నా రాజకీయం మీ చేతుల్లో ఉంది, కానీ నేను గెలిపిస్తానని నడుం కట్టుకొని ముందుకు వచ్చిన తిక్కారెడ్డిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. తమిళంలో ఒక్కసారి మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి. ఏ తమ్ముడు నీకే, ఏ వరగ నువ్వే ఇట్లా వరగ వచ్చేయాల, వెనకనోళ్ళు కనపడాలి, టీవీ కనపడాలి. ఈరోజు మీరు ఈ జిల్లాలో చూస్తే జగన్మోహన్ రెడ్డి ఏది చూసినా ఒక సైకో మారిగా అన్ని మోసాలే, అవునా కాదా? ఆయన పార్టీలో ఏ తమ్ముడు తీయాలి, ఏ దించాలి, దించాలి నువ్వు దించాలి, జెండాలు దించండి, మళ్ళా ఎగరేద్దాం. ఆ జెండా కూడా దించాలి, జనసేన జెండా దించాలి, అన్ని దించాలి, మళ్ళీ ఎగరేదురు. బంగారు తమ్ముళ్ళు చెప్పింది తినాలి అందరూ, ఎందుకంటే మనకు మీటింగ్ సక్సెస్ కావాలి. మళ్ళీ నేను కొడమూరు నియోజకవర్గానికి పోవాలి, నేను చెప్పాల్సింది కూడా ఉంది, మీరు వినాల్సిన అవసరం ఉంది, దయచేసి అందరూ సహకరించండి. నేను అందుకనే ఒక మాట చెప్తున్నాను,
మన సామాజిక న్యాయం మీరు చూస్తే పార్లమెంటుకి కొరబ అభ్యర్థి నాగరాజుకి ఇచ్చాం, బోయ అభ్యర్థుల్ని ఎక్కువ జనాభా ఈ నియోజకవర్గంలో ఉంది, అందుకే ఇక్కడ రాఘవేందర్ రెడ్డికి ఇచ్చాం. ఆదోని ఎవరైతే డెంటల్ పార్క్ సార్థికి ఇచ్చాం, పక్కనే ఆలూరులో ఈ నియోజకవర్గం లింగాయతకమైనట్టు ఉంది, ఒక లింగాయతికి ఇవ్వాలని లింగాయతికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొడమూరులో ఒక ఎస్సీ మాదిగాకి ఇచ్చామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పక్కనే పత్తిపాడు ఒక ఈడీగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కర్నూలు ఒక వైశ్యుడికి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. పక్కనే నంద్యాలలో ముస్లిం సోదరుడు ఫరూక్ పార్టీకి ఇచ్చాం, ఒక ముస్లింకి ఇచ్చాం. అంటే ఇది నిజమైన సామాజిక న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేతుల పైకి చెప్పండి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ముగ్గురు రెడ్లు అవునా కాదా అని అడుగుతున్నా. ఇద్దరు అన్నదమ్ములు దోచుకోవడానికి ఆధోని మంత్రాలయం దోపిడీ రాజ్యం అవునా కాదా? అంతం చేయాలా లేదా? ఓట్లు మీది, దోపిడీ వీళ్ళది, వీళ్ళ పొట్ట పెరిగిపోయింది, మీ పొట్టలు కరిగిపోయినాయి, బక్క చిక్కిపోయినాయి, అవునా కాదా తమ్ముళ్ళు? ఇప్పటికైనా మీకు రోషం ఉందా అని అడుగుతున్నా. మీలో పేదవాళ్ళు నేను డబ్బులున్నాయని చూడలేదు. నాగరాజు ఒక ఎంపీటీసీ అభ్యర్థి, నేను అనుకున్నాను ఎంపీటీసీ అయినా పర్వాలా, నేను బుధం మెంచి వేసి పార్లమెంటుకు పంపించాలని ఎంపిక చేశానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాఘవేందర్ రెడ్డి ఇక్కడ ఎంపిక చేశాం, వాళ్ళ నాన్న కూడా రాజకీయాల్లో ఉన్నాడు, ఆ రోజు ఎమ్మెల్యే కాలేకపోయాడు, ఈరోజు తప్పకుండా మొట్టమొదటిసారి మీ ఉత్సాహం చూస్తున్నా. మొత్తం 7 నియోజకవర్గాలు మనమే గెలుస్తున్నాం, పార్లమెంట్ మనమే గెలుస్తున్నాం, గెలిపిస్తారా లేదా? సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటారా లేదా? ఉంటామంటే గట్టిగా చెప్పండి చెప్పండి. ఊరు ఊర్లో చర్చ జరగాలి. మా వాళ్ళకి సీట్లు ఇచ్చారు, పేదవాళ్లకు సీట్లు ఇచ్చారు, మాకు రాజ్యాధికారం ఇచ్చారు, ఈ రాజ్యాధికారం ద్వారా మా ప్రజలకు సేవ చేయమని చెప్పే అధికారం ఇచ్చారని ఇక్కడుండే యువతకు చెప్పండి, ఆడబిడ్డలకు చెప్పండి. పక్కనే తుంగభద్ర, పక్కనే కళ్ళకు కనపడుస్తా ఉంది నీళ్లు, తాగడానికి నీళ్లున్నాయా? మీకు ఉన్నాయా నీళ్లు? సాగునీరు వచ్చిందా మీకు? గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేస్తున్నాయా ఇక్కడ? కానీ ఆ ఏట్లో ఉండే ఇసుక మాత్రం ఎమ్మెల్యే పెద్ద లీడర్ దానికి ఇసుక మాఫియా అవునా కాదా? తమ్ముళ్ళు మీ వాగులో, మీ రివర్లో, మీ నదిలో ఇసుకుంటే దొంగిలిచ్చే బాల నాగిరెడ్డి ఏమైనా ఒక రూపాయి పనిచేశాడా మీకు? ఒక ఊరికి రోడ్డు వేశాడా మీకు? ఒక ఊరికి మంచినీళ్ళు ఇచ్చాడా మీకు? ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా? ఇంకా రోషం రాలా? మీ కోపం రావడం లేదు? ఇలాంటి దుర్మార్గులు ఉంటే ఈ పిల్లల భవిష్యత్ ఏంటి? బడుగు జీవుల రక్తం తాగే దుర్మార్గులు ఈ బాలనాగిరెడ్డి, సాయి ప్రతాప్ రెడ్డి,
ఇంకో పక్కన పత్తికొండ ఎమ్మెల్యే అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. నేను అడుగుతున్నా ఒక విషయం, ఇక్కడనే బీజేపీ నాయకులైన రామకృష్ణ గారు, జేఎస్పీ నాయకులు రామాంజనేయులు గారు, ఇక్కడ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ్ గారు, బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, మరోవైపు జన సైనికులు, ఇంకో పక్క బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఏం తమ్ముళ్ళు ఇప్పుడు ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా. అందరం కలిసి ఇంకో పక్కన సామాజిక న్యాయం, మళ్ళీ ఈ కూటమి వల్లనే ఈ మంత్రాలయం అభివృద్ధి అవుతుందని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఈ ముఖ్యమంత్రి ఒక సైకో అవునా కాదా? అవునా కాదా? సైకోను నమ్ముకొని మీరు మునిగిపోయారా లేదా? ఏం తమ్ముళ్ళు, మీరందరూ బాగుంటే నేను ఓటే అడగను, బాగున్నారా? బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాగలేవంటే చేయి చూపించండి, అందరూ బాగలేవని. ఏ ప్రభుత్వం అయినా ఐదేళ్ల పాలన మీ జీవితాల్లో కొంతైనా మార్పు తేవాలి కదా? వచ్చిందా మార్పు? 52 సీట్లు రాయలసీమలో ఉన్నాయి. మోసం చేశాడు, అబద్ధాలు చెప్పాడు. మీరందరూ కూడా మోసపోయారు. అప్పుడు పాదయాత్ర తిరిగాడు, నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, ఐసుమారిగా కరిగిపోయారు మీరంతా. మీది పాపం ఎండలాంటి మనసు. అతను కరుడగట్టిన ఉగ్రవాది. ఉగ్రవాది నాటకాలకి నా ప్రజానీకం బలైపోయారు, అదే నా బాధ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ ప్రాంతానికి అన్ని సీట్లు గెలిపించారా లేదా? లాస్ట్ టైం ఈ జిల్లాలో గెలిపించారా లేదా? ఈ సభ కౌతాళంలో అడుగుతున్నా, సైకో మా కౌతాళానికి ఒక్క పని చేశావా అని అడుగుతున్నా. మా కర్నూలుకు ఒక పని చేశావా అని అడుగుతున్నా. మా రాయలసీమకు ఏమైనా చేశావా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఇతనికి నీటి విలువ తెలుసా అని అడుగుతున్నా. రైతులకు నీటి విలువ తెలుసు, నాకు నీటి విలువ తెలుసు. నీళ్లు మీ జీవితాలను మారుస్తాయి. సాగునీరు, తాగునీరు ఎక్కడుంటే అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు. అక్కడ కాలేజీలు వస్తాయి, స్కూల్స్ వస్తాయి, పిల్లలు బాగా చదువుకుంటారు, వ్యవసాయం బాగుంటుంది. ఈ నియోజకవర్గంలో 80,000 మంది వేరే ప్రాంతాలకు వలసపోతున్నారంటే బాధ అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఈ కౌతాళం బస్ స్టాండ్ లో మీకు చెప్తున్నా. నా ప్రాధాన్యత కౌతాళం నుంచి వేరే ప్రాంతానికి వలస పోకుండా వేరే ప్రాంతాల నుంచి పనికి ఇక్కడ వచ్చేట్టుగా చేస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఇప్పుడు ఒక్కసారి చూస్తే రాయలసీమలో 102 ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆర్డీఎస్ రాజోలి బండ డైవర్షన్ స్కీముకి 1955 కోట్లు ఖర్చు పెడితే ఇస్తే, ఖర్చు పెట్టిన వ్యక్తి, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వని వ్యక్తి, వేదావతి లిఫ్ట్ ఇరిగేషన్ కి జీవో నెంబర్ 77 ద్వారా 1942 కోట్లు ఇస్తే, పంప్ హౌస్
కెనాల్ పనులు ప్రారంభిస్తే అవి కూడా నిలిపేసిన వ్యక్తి ఈ సైకో. ఇదే కాదు, గుండ్రేవల ప్రాజెక్టు 2015లో డిపిఆర్ సిద్ధం చేసి కొడుమూరులో నేను ప్రారంభించాను, అది కూడా నిలిపేశాడు. గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గాలి కుదిలిపెట్టాడా లేదా? 12 లిఫ్ట్లు నాశనం చేశాడా లేదా? పులికనమ లిఫ్ట్ ఇరిగేషన్ నేనే పూర్తి చేశాను. ఆ రోజు వెనకబడ్డాడు పాపం చిక్కారెడ్డి గారు, ఆ రోజు పూర్తి చేశాం. దీంతో పాటు కుమ్మలూరు లిఫ్ట్, వల్లూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తి చేశాం. అవన్నీ నిలిపేసే పరిస్థితికి వచ్చాడు. 90% డ్రిప్ ఇరిగేషన్ తో నేను పరికరాలు ఇచ్చానా లేదని అడుగుతున్నా. ఇప్పుడు వస్తున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను చూసింది మీ జీవితాల్లో వెలుగు రావాలని చూశాను, ప్రజలకు న్యాయం చేయాలని చూశాను. విధ్వంసంతో ఈ సైకో మీ జీవితాలను అంధకారం చేశాడు. అందుకే అడుగుతున్నా, ఈ సైకో పోతేనే మీ జీవితాల్లో వెలుగు వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. తమలో నేను ఒక్క విషయం అడుగుతున్నా మీ అందరినీ, 5 ఏళ్లలో బాగా ఇబ్బందులు పడ్డారా లేదా? మీరు పడ్డారా లేదా? బాధుడే బాధుడు జరిగిందా లేదా? మీకు ఇచ్చింది 10 రూపాయలు దోచుకుని నిన్న తమ్ముళ్ళు, 100 రూపాయలు అవునా కాదా? వీళ్ళు దుబ్బేసింది 1000 రూపాయలు. మీకు ఇచ్చింది 10, మీ మీద భారం 100, వీళ్ళు దుబ్బేసింది 1000 రూపాయలు. ఈ రాష్ట్రంలో ఎవరైనా డబ్బులున్నాయంటే ఎవరి దగ్గర డబ్బులున్నాయి తమ్ముళ్ళు? ఒక్క సైకో దగ్గరనే డబ్బులున్నాయి అవునా కాదా? అందుకే ఉన్నాడు క్లాస్ వార్ అంట. క్లాస్ వార్ కాదు, నీ ప్యాలెస్ కొల్లగొడితే మా పేదవాళ్ల పొట్ట నిండుతుంది, అదే క్యాష్ వార్. చేద్దామా వద్దా? దోపిడీ అరికడదామా లేదా? అరికట్టిన దోపిడీ మీకు పంచాలా లేదా? దానికి మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కసారి ఆలోచించండి, బాధుడే బాధుల్లో కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా తమ్ముళ్ళు? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెంచావా? 200 కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అయిన అవునా కాదా? మళ్లీ చెప్తున్నా, నేను వస్తే సుపరిపాలన ద్వారా కరెంటు ఛార్జీలు పెరగవు, నాణ్యమైన కరెంటు ఇస్తాం. మీ ఊరికి కావలసిన కరెంటు మీ ఊర్లోనే ఉత్పత్తి చేస్తాం, మీ పొలంలో మీ ఇంటి దగ్గర ఉత్పత్తి చేసి మిమ్మల్ని ఆదుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కొంతమంది మందు బాబులున్నారు అవునా కాదా? తమ్ముళ్ళు నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 40 రూపాయలు అవునా కాదా? ఇప్పుడు క్వార్టర్ బాటిల్ ఎంత? 200 రూపాయలు అవునా కాదా? ఏం తమ్ముళ్ళు 140 రూపాయలు పెరిగిపోయింది, ఎవరికి పోయింది డబ్బులను అడుగుతున్నా మిమ్మల్ని? ఎవరికి వెళ్ళింది? సైకోకి వెళ్ళిందా లేదా? మీ ఈ జలగా సైకో మీ రక్తాన్ని తాగుతున్నాడు, గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పేదవాళ్ళు నిరుపేదలు చేశాడు, పేదవాళ్ళ ఆరోగ్యాన్ని తిరగొట్టాడు, మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు ఏం చేశాడు దుర్మార్గుడు? ఇది న్యాయమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీరందరూ నాశనకం కాబట్టి పక్కన కర్ణాటకకు వెళ్తున్నారు. మోటార్ బైకులుంటే పెట్రోల్ కూడా అక్కడే ట్యాంక్ ఫుల్ గా వేసుకుంటున్నారు, ఒక క్వార్టర్ బాటిల్ అక్కడే దాగి అందులో మిగిలిన డబ్బులతో ఇంటికి వస్తున్నారు అవునా కాదా? మా తమ్ముడు తెచ్చాడు చూడండి నాసిరకం, జగన్ బ్రాండ్.
అది వీళ్ళు చేసిన పనులు. అందుకే తమిళ్ళు దీని పేరు ఒరిజినల్ చాయిస్. ఇంకో పక్క బూమ్ బూమ్, ఇంకో పక్క స్పెషల్ స్టేటస్, ఇంకో పక్క ప్రెసిడెంట్ మెడలు. అంటే ఎన్ని విన్యాసాలు తమ్ముళ్ళు, ఇది చూస్తే. అదే చెప్తున్నా, ఇలాంటి దుర్మార్గుడు మనకు ఉండాల్సిన అవసరం లేదు, రాజకీయాలకి అర్హత లేదు. ఇంకో పక్కన ఇసుక రేట్లు ఎంత పెరిగాయి తమ్ముళ్ళు? ఒకప్పుడు ట్రాక్టర్ ఎందుకు వచ్చేది మీకు? ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. ఈరోజు ఆ ట్రాక్టర్ చూస్తే 5,000 అవుతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఉద్యోగులు మా తమ్ముళ్ళు, తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? వస్తుందా? డిఎస్సీ పెట్టాడా? పెడతాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? అందుకే నేను హామీ ఇస్తున్నా, దుర్మార్గుడు మీ చేతకి ఉద్యోగాలు ఇవ్వలేదు కానీ జే బ్రాండ్ లిక్కర్ ఇచ్చాడు, ఇంకో పక్క గంజా ఇచ్చాడు, పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైనే పెడతాను, మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తాను, పోలీస్ ఉద్యోగాలు ఇస్తాను. ఇంకో పక్క 20 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో సంవత్సరానికి 4 లక్షలు ఇస్తా. ఇక్కడ పిల్లలు పేద పిల్లలే, తెలివిలో మాత్రం ఎవరికంటే తక్కువ కాదు. ఇక్కడ ఉండే పిల్లలు తెలివైన పిల్లలు, మట్టిలో మాణిక్యాలు. మిమ్మల్ని బాగా చదివిస్తే, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. కౌటాలంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే పరిస్థితి నేను తీసుకొస్తాను తమ్ముళ్ళు, అది నా బాధ్యత. నీళ్లు తీసుకొస్తాం, త్రాగునీరు ఒకటి హామీ ఇస్తున్నాం, ఇంటింటికి కొళాయి ద్వారా తాగునీళ్ళు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. 1400 కోట్లు నేను శాంక్షన్ చేస్తే అది ఇవ్వకుండా ఆటకెక్కింది, అది నా బాధ్యత, మీకు ఇస్తా. నేను ముఖ్యమంత్రి అవుతానే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చే బాధ్యత నాదని మా యువతకు హామీ ఇస్తున్నా. ఏం తమ్ముళ్ళు నిన్న మేనిఫెస్టో అన్నాడు, మీకేమైనా ఇచ్చాడా ఈ ముఖ్యమంత్రి? ఏమైనా అర్థమైందా మీకు? అలాంటి వ్యక్తి పరిపాలించడానికి అర్హత ఉందా? అందుకే మా యువత ఒక పనిచేయాలి ఈరోజు నుంచి, అందరూ సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం జనసేన బీజేపీ జెండాలు కట్టుకోండి, ఊరూరికి వెళ్ళండి. 2 సింబల్ కూడా ఇక్కడ సైకిల్ సింబల్లే, తెలిసిన గుర్తులే. అందరూ కూడా సైకిల్కి ఏమనండి, సైకిల్ అనగానే మీ జీవితాల్లో మార్పు తెచ్చేది సైకిల్. సైకిల్ గంట మోగించమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఏ తమ్ముళ్ళు దించాలి, మా జనసేన జెండాలు దించాలి, తెలుగుదేశం దించాలి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే అంగన్వాడీకి, హోంగార్డ్స్ కి న్యాయం చేస్తా, టీచర్లకు న్యాయం చేస్తా, ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తా, పెన్షనర్స్ కూడా న్యాయం చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మీ రోడ్లన్నీ బాగు చేసే బాధ్యత నాది.
మళ్ళీ మంచి రోజులు వస్తాయి. అధ్వానంగా అయిపోయినాయి రోడ్లు, నడుములు ఇరిగిపోతున్నాయి. రోడ్లు బాగు చేసుకోవాలా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దానికి మీరందరూ కూడా ముందుకు రండి, తప్పకుండా చేస్తాం. మళ్ళీ నిర్మాణ రంగాన్ని బాగు చేసుకుంటాం. ఇంకో పక్క నేనందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, నేను సూపర్ సిక్స్ తో మీ ముందుకు వచ్చాను. మన సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్, బంపర్ హిట్, జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు, నవమోసాలు, అవునా కాదా? ఎన్ని మార్కులు ఇస్తారు తమ్ముళ్ళు ఆయన మేనిఫెస్టోకి? 0 ఇస్తారు, అవునా కాదా? ఆయన అంటున్నాడు 99% పూర్తి చేసేసాడంట. చేశాడా తమ్ముళ్ళు? చేస్తే నీదేమైనా మార్పు వచ్చిందా? అప్పుల పాలైపోయారా లేదా? బయట పోయి ఉపాధి కోసం బయట పోతున్నారా లేదా? అలాంటి ఒకసారి చూస్తే పేపర్లో ఈ ప్రాంతంలో తాగడానికి నీళ్లు లేక, వ్యవసాయానికి నీళ్లు లేక, కడాన పెళ్లిళ్లు చేసుకోలేక, పండుగలు చేసుకోలేక వాయిదా వేసుకుని మీరంతా వలస వెళ్ళిపోతున్నారంటే ఎంత బాధేస్తుందంటే, ఇవన్నీ ఇంటే నాగరిక ప్రపంచంలో టెక్నాలజీ యుగంలో ఇక్కడ నీళ్లు లేవంటే గుండె తరుక్కుపోతుంది. ఈ పరిస్థితి మంచిది కాదు, దీన్ని సరిదిద్దే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. అందుకే సూపర్ సిక్స్ లో మీ అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, ఈరోజు మా ఆడబిడ్డలకి మహాశక్తి 4 కార్యక్రమాలు ఇస్తున్నా. నేనే ఆ రోజు మీరు చూస్తే డాక్రా సంఘాలు పెట్టాను, ఉద్యోగాల్లో కాలేజీల్లో ఆడబిడ్డలకు రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు హామీ ఇస్తున్నాను, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మా ఆడబిడ్డల అకౌంట్ లో వేసే బాధ్యత నాది. తల్లికి వందనం కింద మీ పిల్లల చదువు కోసం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వేస్తా. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000. అందరి పిల్లల్ని చదివించే బాధ్యత మాది, ఓట్లేసే బాధ్యత, ఓట్లేసే బాధ్యత. అమ్మ ఒడి నాన్న బుడ్డికి సరిపోయింది, అమ్మ ఒడి కటింగ్ల అమ్మ ఒడి, అవునా కాదా? ఇదే కాదు, మూడోది నేనే దీపం పెట్టా, పేద మహిళలకి వంట చేసే సౌకర్యం ఇచ్చింది నేనే, అవునా కాదా? మర్చిపోయారు, కష్టాలు తెచ్చుకున్నారు. అందుకే నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి, వంట గ్యాస్ ఆటకెక్కింది. ఇప్పుడు ఆమె ఇస్తున్నా 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాది. మళ్ళీ మీరందరూ జల్సాగా వంట గ్యాస్ తో వంట చేయండి తమ్ముళ్ళు. మీరు కూడా మగవాళ్ళు కూడా మా ఆడబిడ్డ దగ్గరన్నా బయట పోతే గ్యాస్ ఉంది కాబట్టి కాఫీ పెట్టి, ఇంటికొస్తే ఆడబిడ్డలకి కాఫీ కూడా ఇచ్చి కష్టపడిన దానికి వాళ్ళని ఆదరించమని మిమ్మల్ని కోరుతున్నా. ఇదే కాదు, 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. ఆడబిడ్డలు నేనే డ్రైవర్ని, బస్సు ఎక్కండి, ఎక్కడికి పోవాలని వెళ్ళండి. డ్రైవర్ అడిగితే చంద్రన్న డ్రైవర్ చెప్పాడు, చలో కదులు పోనీయమని చెప్పండి, బెల్ కొట్టండి, బస్సు కదులుతుంది, ఎక్కడికి పోవాలన్నా మిమ్మల్ని చేర్చే బాధ్యత నాది.
ఈ రాష్ట్ర ప్రగతినే కాదు మా ఆడబిడ్డల భవిష్యత్తు కూడా భద్రత కూడా కాపాడతానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఈ నాలుగే కాకుండా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా, 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తా. నా జీవిత ఆశయం ఒకటే, ఇప్పుడు 40 ఏళ్ళు మీరు ఆదరించారు, నన్ను గౌరవించారు, మీ గుండెల్లో పెట్టుకున్నారు. నేను ఒకటే నిర్ణయం చేసుకున్నా, నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలని. అది ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా పేదరిక నిర్మూలన నా ధ్యేయంగా పనిచేస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, ఆ ఆదాయాన్ని మీకు పంచుతా. చేపలు ఇవ్వడమే కాదు, చేపలు పట్టే విధానం కూడా నేర్పించి మా ఆడబిడ్డలు లక్షాధికారులు చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అన్నదాత, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, వ్యవసాయాన్ని ఆదుకుంటాం, రైతును రాజు చేస్తాం, ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చే బాధ్యత మాది. ఏం చెప్పాడో చూశారా రైతుకి సైకో? ఏమైనా చెప్పాడా మీకు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు ఈయన లెక్కలో వేసుకుని స్టిక్కర్ ముఖ్యమంత్రి స్టిక్కర్ ఆటలాడుతున్నాడు. నేను అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నా, ఇది నా బాధ్యత. రైతు రాజు కావాలి, రైతు కూలీ కాకూడదు, రైతు వలసపోకూడదు. రైతు నిలబెడతా, రైతు కూలీని నిలబెడతా, మిమ్మల్ని ఆదుకుంటానని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ఇక్కడుండే పేదవాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా, ప్రతి ఒక్క పేదవాడికి ఇంటి జాగా ఇస్తా, 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి జాగాలు ఇస్తాను. ఈ సైకో ఇచ్చిన ఇంటి జాగాలు కూడా క్యాన్సిల్ చేయను, అక్కడే ఇండ్లు కట్టిస్తా. నేను కూడా ఈరోజు అతను ఇచ్చేది మీకు కేంద్రం ఇచ్చిన డబ్బులు తప్ప కొత్తగా ఇవ్వలేదు. మీకు ఇచ్చే 5 కేజీల బియ్యం కేంద్రం ఇస్తుంది ఉచితంగా, అవునా కాదా? ఈయనేమన్నా ఇచ్చాడా మీకు? నేనున్నప్పుడు కందిపప్పు ఇచ్చాను, ఇచ్చానా లేదా? అర చక్కెర ఇచ్చాను, ఇచ్చానా లేదా? 8 వస్తువులు ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చాడా? పండుగ కానుకలు వచ్చాయా మీకు? చంద్రన్న భరోసా వచ్చిందా మీకు? అన్న క్యాంటీన్ ఉందా మీకు? 100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ జలగా ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను మళ్ళీ ఆమె ఇస్తున్నా, అందరికీ ఇల్లు కట్టిస్తా, ఇల్లు మీకు ఒక ఆస్తిగా చేస్తారని మా పేదవాళ్ళందరికీ ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా అందరికీ పింఛన్లు, ఎవరిచ్చారయ్యా పింఛన్లు అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రవేశపెట్టింది ఎన్టీ రామారావు గారవునా కాదా? 202,000 చేసింది నేనవునా కాదా? నేనుంటే మొదటి నెలే 3,000 చేసేవాడిని. ఇప్పుడు నేను చెప్పాను నేను 4,000 రూపాయలు ఇస్తానన్నాను. జూన్ 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వస్తాయి, కానీ ఏప్రిల్ నెల నుంచి మీకు ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇంకో పక్కన ఇవే కాకుండా వాలంటీర్స్ అందరికి రేపు ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, 1వ తారీఖున ఈ వృద్ధుల్ని పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఇబ్బందులు పెడితే జగన్మోహన్ రెడ్డి సైకో అని హెచ్చరిస్తున్నా. పోయిన నెల 33 మందిని చంపేశావు, నీ రాజకీయ ఆకాంక్ష కోసం మళ్లీ అలాంటి వాళ్ళు చంపితే ఆ శవాలు వాళ్ళ ఆత్మలు నిన్ను వదిలిపెట్టవు, నిన్ను పూర్తిగా భూస్థాపితం చేసి బయట రాకుండా కాపలాగాస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నా. పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దని కోరుతున్నా. ఇంకో పక్క ఇవన్నీ చేస్తూనే
ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, రాష్ట్రంలో వలస వెళ్లే ప్రాంతం బెంగళూరు, గుంటూరు, విజయవాడకి వెళ్లిపోతున్నారు. నేను కూడా ఉగాది రోజున అమరావతిలు అడిగితే ఎవరంటే వచ్చిన మూడు ట్రాక్టర్లు కూడా ఇక్కడి నుంచే వచ్చారు, మంత్రాలయం నుంచే వచ్చారు. నా మనసు కలచి వేసింది. ఏంటి నాగరిక ప్రపంచంలో పిల్లల్ని ఇంట్లో వాళ్ళని అందరూ కూడా వచ్చి పిల్లలైతే వీళ్ళు పనికి పోతే అక్కడే పెట్టి ఇవన్నీ అవస్థలు చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. తప్పకుండా నేను మొదటి ప్రాధాన్యత ఈ మంత్రాలయానికి ఇస్తా, కౌతాళానికి ఇస్తా. మీ సమస్యలు పరిష్కారం చేస్తానని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. గురు రాఘవేంద్ర, 9 లిఫ్ట్ ఇరిగేషన్ల మళ్ళా రిపేర్ చేపిస్తాం. హల్వి లిఫ్ట్, ఆల్వి లిఫ్ట్, ఐరన్ గర్ లిఫ్ట్, ఈ రెండు కూడా పూర్తి చేస్తాం. 1400 కోట్ల రూపాయలతో ప్రారంభించిన ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా పత్తికొండ, ఆదోని, హనవల్, ఆల్వి, అదే మరి గౌరవకుండా ఇవన్నీ 135 కోట్లతో ఇచ్చాం. సెంట్రల్ కూడా ఒప్పుకున్నారు. తప్పకుండా ఒకటే ఆమె ఇస్తున్నా, పూర్తి చేసే బాధ్యత నాది. అదే సమయంలో కౌతాళంలో మంచి హాస్పిటల్ కూడా తీసుకొచ్చే బాధ్యత నాదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. 100 పడకల ఆసుపత్రి ఈ కౌతాళంలో ఏర్పాటు చేస్తారని ఈ రోజు మీకు హామీ ఇస్తున్నా. నీరు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా నేను ముందుకొస్తా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా. ఇక్కడనే ఉలిగయ్య గారు కూడా బాగా పనిచేస్తున్నారు, చందా ఖాన్ కూడా బాగా పనిచేస్తున్నారు, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. అందరి నాయకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కౌతాళం అదిరిపోయింది, మంత్రాలయం నియోజకవర్గం దద్దరిల్లింది, మా యువత మా మహిళలు చూస్తే ఇక సైకిల్కి తిరుగులేదు, గెలుపు కూటమిది. 3 పార్టీల నాయకులకి, కార్యకర్తలకి 175 అసెంబ్లీల్లో, 25 పార్లమెంట్లో గెలిపే ధ్యేయంగా దూసుకెళ్ళండి. మీకు అండగా మేము ఉంటామని మరొకసారి అందరికీ తెలియజేస్తూ, పేరు పేరున చాలా సార్లు వచ్చారు కానీ ఇంత రెస్పాన్స్ నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఈ యొక్క ఉత్సాహం మే 13వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధంగమ్మని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, రాష్ట్ర ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, తమ ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆత్మ గౌరవం కోసం
సాకారం కోసం, ఆత్మ గౌరవం కోసం, సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, తమకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆత్మ గౌరవం కోసం